పెళ్ళెందుకు అనే ఏ పెళ్ళి చేసుకున్న వాళ్ళని అడిగినా సరైన సమాధానం చెప్పరు పోనీ పెళ్లి చేసుకోబోయే వాళ్ళని అడిగి చూడండి వాళ్ళు కూడా చెప్పలేరు ఎందుకంటే పెళ్ళెందుకు అనే విషయం చాలామందికి స్పష్టంగా తెలియదు కాబట్టి సమాజంలో అందరూ చేసేసుకుంటున్నారు కాబట్టి తాము కూడా చేసుకోవాలి అనుకుంటారు పెళ్ళెందుకు చేసుకుంటారు అనే విషయం గురించి జిడ్డు కృష్ణమూర్తి ఏమంటారంటే టీనేజ్లో ఉన్నప్పుడు శరీర సంబంధమైన సెక్స్ సంబంధమైన కోరికలు చాలా తీవ్రంగా ఉంటాయి దీనికి హద్దులు ఏర్పరచడం కోసం వివాహం అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు స్త్రీ పురుషులిద్దరిలోనూ శరీర సంబంధమైన కోరికలు ఉంటాయి అందువల్లే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు దాంతో ఒక స్త్రీకి పురుషుణ్ణి ఒక పురుషుడికి స్త్రీని కట్టివేసుకుంటున్నారు ఈ విధంగా సుఖాన్ని అందించడానికి ఒక శాశ్వతమైన ఏర్పాటు సెక్యూరిటీ లభిస్తాయి అంటారు పైదాన్నంతటిని క్లుప్తంగా చెప్పాలంటే మ్యారేజ్ మ్యారేజీస్ ఫర్ సెక్స్ ఓన్లీ పెళ్ళి చేసుకునేది సెక్స్ కోసం మాత్రమే దాని తర్వాతే ఆర్థికపరమైన కుటుంబపరమైన సామాజిక పరమైన మానసిక పరమైన అంశాలన్నీ దాంట్లోకి వచ్చి చేరుతాయి మనిషిలో సెక్షువల్ డిజైర్ అనేదే లేకపోయి ఉంటే పెళ్ళి అనే వ్యవస్థే పుట్టకపోయి ఉండేది మీరెప్పుడైనా ఆలోచించారా పిల్లల్ని కనడానికి చేసే ప్రక్రియ అత్యంత కష్టమైనదై అస్సలు ఆనందం లేనిదై ఉండి ఉంటే ఎవరైనా పిల్లల్ని కనడానికి ఇష్టపడతారా అసలు అప్పుడు సెక్స్ అనే పదానికి ఏ విలువ లేకుండా పోయేది పిల్లల్ని కూడా ఎవ్వరూ కనడానికి ఇష్టపడి ఉండకపోయేవాళ్ళు చాలామంది పెళ్లి చేసుకున్న వాళ్ళకి తమ భాగస్వామి శరీరం గురించి తప్ప ఇంకేమీ తెలిసి ఉండదు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళలో కూడా తమ పార్ట్నర్ గురించి ఏమీ తెలియదనే చెప్పాలి ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు జీవితాంతం కలిసి ఉంటారు కానీ పార్ట్నర్ గురించి ఏమీ తెలియకుండానే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం అనేదాన్ని పక్కన పెడితే ముందు ఎవరి గురించి వాళ్ళు తెలుసుకోవాలి భార్య ప్రపంచంలో భార్య భర్త ప్రపంచంలో భర్త ఉంటారు కానీ నిరాటంకంగా సెక్స్ చేస్తూ ఉంటారు దీన్నే పెళ్ళిలో సెక్స్ ప్రాధాన్యత అంటారు జిడ్డు కృష్ణమూర్తి ఏమంటారంటే పెళ్ళి అనేది అవగాహన అన్నది లేని ప్రేమ అన్నది లేని ఒక అలవాటు ఒకరి అవసరాలను ఒకరు ఒకరి కోరికలను ఒకరు తీర్చుకునే నిరంతరాయంగా జరిగే ఒక సెటిల్మెంట్ ప్రక్రియ ఇది మానసిక శారీరక ఆర్థిక అవసరాలను పరస్పరం స్వార్థపూరితంగా నెరవేర్చుకునే ఒక విధానం వీటిల్లో నుంచే సంఘర్షణలు మొదలవుతాయి కాబట్టి పెళ్ళిని ఒక అలవాటుగా ప్రతిరోజు సుఖాన్ని అందించేదిగా చేసుకుంటే అది మనిషి దిగజారిపోవడానికి కారకమవుతుంది ఎందుకంటే అలవాటులో ప్రేమ ఉండదు ప్రేమ అలవాటైపోదు ఎప్పుడైతే మీ రిలేషన్షిప్ ఎదుటివారితో అలవాటుగా మారిందంటే అది నిస్సందేహంగా నిర్జీవమైపోయినట్లే పెద్దలు కుదిర్చిన ఏ పెళ్ళైనా ఆర్థిక అంశాలతో ముడిపడే ఉంటాయి తప్ప అక్కడ ప్రేమలుండవు పెళ్లి చేసుకున్న దంపతుల్లో అబ్బాయి సెక్స్కి పనికిరాడు అని బయటపడినప్పుడు ఆ పెళ్ళి పిటాకులైపోతుంది ప్రేమ పెళ్లి అయితే పెళ్లి సెక్స్ కోసం ప్రేమలన్నీ పెళ్ళిదాకా పోతాయన్న గ్యారంటీ లేదు ప్రేమలు ప్రేమలుండేది అతి తక్కువ సెక్స్కి ప్రేమ అవసరం లేదు ఎవ్వరు అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రెండింటికి కారణం మాత్రం సెక్సే